ఎంతో మంది జీవితానికి బాల్యంలో ఆనందానికి మూల పురుషుడాయన. చందమామ పిల్లల పత్రికలో సుదీర్ఘ కాలం పాటు చిత్రకారుడిగా పనిచేసిన కరతురువు చంద్రశేఖరన్ శివశంకరన్, ముద్దుగా కేసీ శివశంకరన్ అని పిలుచుకుంటారు. ఆయన మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. శంకర్గా సుపరిచితుడైన ఆయన చందమామలో విక్రమ్, బేతాల కథల్లో చిత్రాలు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. చందమామలో మొట్టమొదట పనిచేసిన వడ్డాది పాపయ్య, తోడ వీర రాఘవన్ చిత్రాలకు ఆయన సమకాలికుడు. చందమామ పత్రికను మూసివేసేదాకా ఆయన ఆ పత్రికలోనే పనిచేశారు. ఒకే పత్రికలో దాదాపు 7 దశాబ్దాలుగా పనిచేయడం ఒక రికార్డు. శంకర్ 1924 జులై 19 తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. శంకర్కి చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే అమితమైన ఇష్టం. 1946లో తమిళ పత్రిక మలైమగైలో నెలకు 85 రూపాయల వేతనంతో ఆర్టిస్టుగా చేరాడు. 1952లో చందమామలో 350 రూపాయల వేతనంతో చేరారు. శంకర్కు 5 సంతానం, 2 కుమారులు. ఒక కుమారుడు చెన్నైలో, 2 కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. చందమామ బేతాల కథల చిత్రకారుడిగా 5-6 తరాల హృదయాల్లో చోటు సంపాదించుకున్న శంకర్ సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.